హిందూ దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద బీజేపీ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నగర అధ్యక్షులు సీర్ల భాస్కర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తుందని మండిపడ్డారు. ఎటు చూసినా సీసీ కెమెరాలు ఉండే దుర్గగుడిలో వెండి సింహాలు మాయమవటం బాధాకరమన్నారు. పోలీసులు విచారణ జరిపి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నా పేరు తెడ్ల ఆంజలో. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకునిగా ఉంటూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా కొడాలి నాని గారు చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు హిందువులపైన, మరి మన దేశం ప్రజాస్వామిక దేశం, ఈ ప్రజాస్వామిక దేశంలో అప్రజాస్వామికంగా మాట్లాడటం అన్నటువంటిది మంచిది కాదు. ప్రజల చేత ఎన్నిక చేయబడినటువంటి నాయకుడు కొడాలి నాని గారు. మరి విగ్రహాలు ఆంజనేయ స్వామి యొక్క చెయ్యి విరిగిపోతే అదేముందలే బొమ్మ అనటం, తర్వాత 10 కేజీల అది సింహాలు వెండివి పోతే అదే ముందలే అవి 6 లక్షలు 7 లక్షలు ఉంటాయి, మిద్దిలు కడతామా మేళ్ళ కడతామా అని మాట్లాడటం, ఇంకా మరి రథాన్ని అయితే 1 కోటి రూపాయలతో కొనేద్దాం అని చెప్పి మరి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధముగా మాట్లాడినటువంటి కొడాలి నాని గారిని ఈనాడు మేమందరం కూడా కోరుతూ ఉన్నాం. బీజేపీ నాయకులము, భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా కోరుతూ ఉన్నాం. మత సామరస్యాన్ని, కుల సామరస్యాన్ని కోరుకునేటువంటి బీజేపీ కోరుకుంటూ ఉంది. ఆయన్ని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయమని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.